హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనకు బాధ కలిపినప్పుడు మనకు తోడుగా నిలిచేవారు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలా ఎదురు చూసేవారు చాలామంది ఉంటారు. ఆ విధంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాంటి మంచివారు మనకు తగులుతూ ఉంటారు కూడా. కొందరికి ఈ విధంగా కలిసే మనుషులు వారి జీవితంలో చాలా కొత్త మార్పులను తీసుకొస్తుంటారు. కానీ కొందరు మనం ప్రయాణించే సమయం మనకు తోడుగా ఉన్నా మనల్ని పట్టించుకోరు. అయితే ఈ విధంగా ఒక మహిళ ఒక వ్యక్తికి తోడుగా నిలిచింది. మరి ఏం జరిగిందన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ధనంజయ్ అనే వ్యక్తి చెన్నై ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయన సొంత ఊరు తిరువూరు. ఇతని తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. ఒక సంవత్సరంగా చెన్నైలో ఉండి పనిచేస్తున్నాడు. అయితే ఇలా ఉండగా తమ అమ్మకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే వెంటనే ట్రైన్ బుక్ చేసుకుని తిరువూరు బయలుదేరాడు. తన తల్లికి ఏం జరిగిందో అన్న బెంగతో ప్రయాణం చేస్తూ ఉండగా అదే ట్రైన్లో ఒక ముస్లిం అమ్మాయి ప్రయాణిస్తోంది. అయితే తన ఎదుటి సీట్లో ఈమె కూర్చుంది. ఏమి మాట్లాడకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఉండగా ధనంజయ్ తండ్రి ఫోన్ చేసి తన తల్లి మరణించినట్లు చెప్పాడు. అది వినగానే గట్టిగా అందరి ముందు ఏడవలేకపోయి అలాగే కూర్చున్నాడు. తెలియకుండానే బాధ తట్టుకోలేక పాపం ఏడ్చేశాడు. తన ఎదురుగా ఒక మహిళ కూర్చుంది. ఆమె వయసు 45 నుండి 50 సంవత్సరాలు ఉంటాయి. ఏం జరిగిందమ్మా అని అడగ్గా చెప్పడానికి నిరాకరించాడు ముందు. ఆ తర్వాత ఏం జరిగిందని మరీ గుచ్చిగుచ్చి అడగ్గా తన తల్లి మరణించిందని చెప్పాడు ధనంజయ్. అది వినగానే ఆమె కూడా బాధపడింది, కన్నీరు పెట్టుకుంది. ఊరుకో బాబు, ఈ భూమిపై తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. నీ తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఈ మధ్య నా భర్త కూడా మరణించాడు. చావు పుట్టుకలు అందరి విషయంలో జరిగేవే అని చెప్పి ఆ బాధలోనే తిరువూరు వచ్చింది. అయితే ఎక్కడ దిగాలి అని ఆమెను ధనంజయ్ అడిగాడు. నేను ఈ రోడ్లో దిగాలి బాబు, కానీ నువ్వు ఏడవటం చూసి దిగలేదు అని చెప్పగానే ఆశ్చర్యపోయి మరి తిరిగి ఎలా వెళ్తారు అని అడిగారు. అప్పుడు నాకు ట్రైన్ ఉంది బాబు, కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. ఈ సంఘటన జరిగిన వారానికి ఈ విషయాన్ని ధనంజయ్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఆపద సమయంలో ఎంతమంది వస్తారో తెలియదు, కానీ మన సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ బాధను కొందరే పంచుకుంటారు అని ఆ మహిళకు థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ చేశాడు. ఈ విధంగా మీకు సంబంధించిన ఏ బాధనైనా ఎవరైనా పంచుకున్నారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe our channel. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.